భారత ప్రథమ సామాజిక తత్వవేత్త సమస్యల సత్య సోదకుడు మేధావి కుల వ్యతిరేక సంస్కర్త రచయిత మాత్మా జ్యోతిరావు పులే 195వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి ఆలనాని పాల్గొన్నారు. ముందుగా మాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలనాని మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహానుభావుడు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే అన్నారు. భారతదేశంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజల కోసం పేద అనగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన ధీరుడు అన్నారు. ఆయన భారతదేశంలోని పేద బడుగు బలహీన అనగారిన వర్గాల ప్రజలకు చేసిన కృషిని మనమంతా గుర్తు చేసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు పుప్పల వాసుబాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, ఏలూరు నియోజకవర్గం బీసీ సెల్ ఇన్ఛార్జ్ నెరుసు చిరంజీవి, ఏలూరు సిటీ బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారిని జరుగుతున్నటువంటి వారికి సమాజంలో జరుగుతున్నటువంటి సాంఘికపరమైనటువంటి దురాచారాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, వాటిని ఎదుర్కొంటూ వారికి అందరినీ కూడా మరి ముందుకు నడిపిస్తూ వారికి అండగా నిలబడుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించి వారికి అండగా నిలబడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి గోపాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా ఇదంతా కూడా చాలా సంతోషకరమైన గోపాల్ మారినా, ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినా కూడా ఈరోజు ఈ భారతదేశంలోని కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే అనగారిన వర్గాల వారికి ఏ కార్యక్రమాన్ని, ఏ పథకాన్ని, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా కూడా ఆనాడు వారికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించినటువంటి మార్గంలోనే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేయటం, ఆయన ఆశయ సాధనకు అన్ని ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుగుబడిన అనగారిన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తే మరింత మరిన్ని 4 అడుగులు ముందుకు వేసి ఇంకా మరి ఈరోజు మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి కానీ, దళిత వర్గాల వారికి కానీ, వెలుగుబడిన వర్గాల వారికి కానీ అందరినీ కూడా సమన్యాయం చేస్తూ వారిని అభివృద్ధి దిశగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మన అధ్యక్షుడు కుప్పల వాసుబాబు గారు చెప్పినట్టు అటువంటి నాయకుడి నాయకత్వంలో మనం అందరం కూడా కార్యకర్తగా పనిచేస్తున్నందుకు మన అందరం కూడా గర్వపడేలా ఏ విధంగా మరి అంతకుముందు ఎవ్వరూ కూడా చేయనటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బీసీ కులానికి సంబంధించి, అంటే అంతకుముందు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా బీసీ వర్గాల వారికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మేలు జరిగితే ఆ తర్వాత పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులందరూ కూడా చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా వెలుగుబడిన వర్గాల వారిని, దళిత వర్గాల వారిని, బీసీ వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే వారిని ఉపయోగించినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా వారి అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా కృషి చేసినటువంటి పాత్ర అనుకోలేదు. వారందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా లక్ష్యంగా ఏ విధంగా పరిపాలన చేసుకున్నాడు మనం చూస్తున్నాం. కేవలం వారికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం మాత్రమే కాదు, ఏదో పథకాలు ప్రవేశపెట్టాం కదా, ఆ పిల్లల చదువులు చెప్పిస్తూ ఉన్నాము, లేకపోతే ఆ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఆరోగ్యాలకు సంబంధించి సంరక్షణ బాధ్యత అంతా కూడా మేమే చూసుకుంటూ ఉన్నాము,
ఎంతవరకు అనేకమైనటువంటి పదకాలు వారికి ఇస్తున్నాం కదా, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపెట్టుకోలేదు. వారికి రాజ్యాధికారం ఉన్నప్పుడే బీసీ వర్గాల వారికి కానీ దళిత వర్గాల వారికి కానీ రాజ్యాధికారం ఉన్నప్పుడే వారికి పూర్తిగా మనం న్యాయం చేసిన వారు అవుతాం. వారు ఆత్మగౌరవంతో సమాజంలో బ్రతకగలుగుతారన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామి భాగస్వామ్యాన్ని కూడా కల్పించినటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేవలం మాటల్లో కాదు, ఎన్ని ప్రతి అంతకుముందు బీసీలకు అందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఉంటే అన్ని బీసీ వర్గాల అందరికీ కూడా వారందరినీ ఒకే పాత్ర పెట్టి మొత్తం అందరికీ కూడా కాస్త నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్ పేరిట ఒకే కార్పొరేషన్ పెడితే దాదాపుగా 56 బీసీ కార్పొరేషన్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ కులాలకి కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తూ ఒక్కొక్క బీసీ కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టడం మాత్రమే కాకుండా వారికి అందరికీ కూడా నిధులు కూడా కేటాయిస్తూ వారిలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడం. ఎందుకంటే ఒక కార్పొరేషన్ అంటే మీకు తెలియదు కాదు, కార్పొరేట్ చేసాం వారికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చాం లేకపోతే ఆర్థికపరమైనటువంటి చేయూతలు ఇచ్చామని ఆలోచన చేయకుండా సరిపెట్టుకోకుండా ఇటీవల జరిగినటువంటి వార్డు మెంబర్ల దగ్గర నుండి కూడా పంచాయతీ సర్పంచుల నుండి ఎంపీటీసీ వరకు అదేవిధంగా జెడ్పీటీసీ వరకు వార్డు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు చైర్మన్ల వరకు కూడా ఏ విధంగా దళితులకు బీసీ వర్గాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరికి జనరల్ వార్డుల్లో కూడా జనరల్ స్థానాల్లో కూడా దళితులకు అదేవిధంగా బీసీ వర్గాల వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఏ విధంగా వారి అందరినీ కూడా రాజ్యాధికారం వైపు మరి అందరూ వెక్కించేటువంటి పరిస్థితి మరి కల్పించారు మనందరం కూడా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి సంబంధించి దళిత వర్గాల వారికి సంబంధించి వారి అభ్యున్నతికి అన్ని విధాలుగా కూడా మరి వారిని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళాలి. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు చూపించినటువంటి బాటలో నడవాలి. ఆయన చేసినటువంటి కార్యాలు మహత్కార్యాలు మాకు తెలియదు కాదు. ప్రతి సంవత్సరం మనం ఇటువంటి జయంతి వర్ధంతుల సందర్భంగా మనం అనుకున్న అందరం కూడా ఆయన చూపించినటువంటి మార్గాలను ఆయన ఆశయాలను స్మరించుకునేతోనే ఉంటాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటరానితనాన్ని ఏ విధంగా పారదొలారో మనం చూసాం. మనుషులందరూ కూడా సమానమే, అంటరానితనం అనేది నేరం అని చెప్పి అమానవీయమని ప్రజలకు అందరికీ కూడా ఇతరులందరికీ కూడా తెలియజేసి ఏ విధంగా అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆయన ప్రయత్నం చేశారో మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కార్యక్రమాల్లో మనం భాగస్వాములు మాత్రం అవటం మాత్రమే కాదు, మనమందరం కూడా ఆయనకు అండగా నిలబడటంతో పాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయస్థానం మనమందరం కూడా మనం కృషి చేయాలని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఆ విధంగా చేసిన నాడే మనం ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వారి మోతామని అందరికీ కూడా మనవి చేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం.